हाई हेलो वेलकम बैक टू अवर चैनल हारिका सेवन सो ई रोज वन फुल डे व्लॉग पेड़ना सो ई मध्यकाल ने असला वन फुल डे व्लॉग पेट माने बिकॉज लेंदी अनि बट ई रोज अगेन मल्ल वन फुल डे व्लॉग पेड़ना सो इदी लास्ट वीकेंड व्लॉग सो लास्ट वीकेंड ओनली संडे रोज व्लॉग सो संडे रोज मेम टाइम एला स्पेंड चेसामो मा डे एला उंदी अनेदी नेनु ई रोज चूपिंचबोतुन्नानु सो संडे काबट्टी कोंचेम लेट गा लेचामो आल्मोस्ट 8:30 आ टाइम कि लेचामन्नमाट सो लेचाक इक डैरेक्ट किचन लोके वच्चेस्तानु नेनु सो किचन लोके वच्ची लाइक मेन गा फर्स्ट ब्रेकफास्ट अंड वेंटने ఏమంటారు లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను బట్ సండే కొంచెం ఏంటంటే కొంచెం లేజీగా ఉంటుంది అండ్ ఈ మధ్య ఏంటంటే కొంచెం లంచ్ అనేది కొంచెం లేట్గా చేస్తున్నాను ఐ మీన్ లంచ్ ప్రిపరేషన్ అనేది కొంచెం లేట్గా చేస్తున్నాను సో ఎందుకు లేట్గా చేస్తున్నాను అనేది కూడా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ నేను లాస్ట్ టైం చూపించాను కదా లైక్ పీనట్స్ ఏమంటారు ఒక ఫ్రూటు ఆల్మండ్స్ అండ్ డేట్స్ ఇవన్నీ నానబెట్టినవి నా ఓవర్ నైట్ సోప్ చేసినవి తింటామని చెప్పాము కదా సో అదే అక్కడ ప్రిపేర్ చేస్తున్నారనమాట నేనైతే ఆ రోజు తినను అని చెప్పాను సో ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది అండ్ తర్వాత ఇంకా లంచ్ టైంకి దగ్గరగా ఉంటే ఆ లంచ్ అనేది కరెక్ట్ టైం తినను సో అందుకని నేను తినను అని చెప్పేశాను సో ఇక డైరెక్ట్గా ఆ కాఫీలోకి వెళ్ళిపోతున్నాను సో మార్నింగ్ ఫుల్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తాగుతాను వామ్ వాటర్ ఇది వరకు అయితే లెమన్ హనీ అవన్నీ వేసుకునేదాన్ని బట్ అవన్నీ మానేశాను జస్ట్ ఓన్లీ కొంచెం బద్ధకానికి మానేశాను అనమాట అంతే జస్ట్ ఓన్లీ ఒక వామ్ వాటర్ తాగేస్తాను 2 గ్లాసెస్ వరకు తాగుతాను అండ్ అలాగే ఇక డైరెక్ట్గా ఇక కాఫీలోకి వెళ్ళిపోతున్నాను సో నేనైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమి తిన్నాను లేదా తర్వాత తిందాము ఫ్రూట్స్ ఏమన్నా తిందాము అని అనుకున్నాను అనమాట సో ఇక్కడ ఫస్ట్ కాఫీ అయితే తాగేస్తున్నాము ఈ మధ్య నేను ఒక కాఫీ అడిక్ట్ అయిపోయాను అనమాట అలా అని లేకపోతే అమ్మో ఎలా కష్టం అని అయితే ఏమీ లేదు చాలా కొంచెం ఆ గ్లాస్లో ఉన్నాయి కదా సో అదొక టీ గ్లాసు అండ్ ఆ టీ గ్లాస్లో హాఫ్ ఉన్నాయి కదా సో ఆ హాఫ్ వరకే తాగుతాను అంతకుమించి ఎక్కువ ఇచ్చినా కూడా తాగాలి అని అనిపించదు జస్ట్ నా క్రేవింగ్ తీర్చుకోవడానికి ఆ స్మెల్ ఒక ఎడిక్షన్ ఉంటుంది కదా కాఫీ స్మెల్ సో జస్ట్ దానికోసమే అంతే అండ్ ఇక్కడ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నారు అండ్ నేను ఇక్కడ కాఫీ తాగుతున్నాను అన్నమాట సో ఇక్కడ నేను కాఫీ తాగేసిన తర్వాత జస్ట్ కొంచెం కార్డియో అంటే లైక్ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ చేద్దాము అని స్టార్ట్ చేస్తున్నాను సో ఇది నేను స్టార్ట్ చేసి ఒక 4-5 డేస్ అవుతుందండి సో 4-5 డేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇది వరకు చూపించాను కదా సో అప్పుడు కంటిన్యూ చేశాను అండ్ తర్వాత షటిల్ ఆట మొదలుపెట్టాను అది ఇది ఆపేసి లైక్ జాగింగ్ ఇవన్నీ ఆపేసి షటిల్ ఆడటం స్టార్ట్ చేశాను అండ్ ఆ షటిల్ కూడా ఆపేసి లైక్ పొంగల్ ఆ టైంలో ఆ బ్యాడ్మింటన్ ఆడటం కూడా ఆపేసాను అనమాట సో ఇక అప్పటి నుంచి లైక్ జాన్ 15 ఆ టైం నుంచి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏమీ చేయట్లేదు సో అన్నీ ఆఫ్ చేసేసానమాట సో ఇంకా అప్పటి నుంచి కొంచెం ఏంటో డిస్సాటిస్ఫాక్షన్ అంటాం కదా ఏమీ చేయట్లేదు అది అలా ఉంటుంది కదా సో అందుకని ఏంటంటే మళ్ళీ అగైన్ ఒక 4-5 డేస్ నుంచి మళ్ళీ కొంచెం వాకింగ్ లేదా జాగింగ్ ఏంటంటే ఫస్ట్ వాకింగ్ చేస్తాను దెన్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాను సో అలా వాకింగ్ జాగింగ్ చిన్న ఎక్సర్సైజెస్ మళ్ళీ అగైన్ ఇది వరకు ఎలా అయితే చేసేదానో సేమ్ అలానే చేస్తున్నాను బికాజ్ నేను ఒక 4 కేజెస్ తగ్గాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట సో తగ్గుతానో లేదో చూడాలి అలానే కంపల్షన్ ఏం లేదు బట్ ఏదో ఒక గోల్ ఉంటేనే చేయగలం కదా సో అందుకని ఒక 4 కేజెస్ తగ్గుదాము అని అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడైతే చేసేస్తున్నాను వాకింగ్ సో ఫైనల్గా నా వాకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి నేను జస్ట్ 3 కిలోమీటర్స్ వాక్ చేయాలి అని పెట్టుకుంటాను అనమాట సో అది ఒక్కొక్కసారి 1 అవర్ పడుతుంది ఒక్కొక్కసారి 45 మినిట్స్ అలా పడుతుంది సో ఈరోజు అయితే 3 కిలోమీటర్స్ 43 మినిట్స్లో అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇంకా 107 క్యాలరీస్ అనేది బర్న్ అయినాయి అండ్ 1 అనేది ఇంక్లైన్ పెట్టుకున్నాను సో ఇదనమాట ఫైనల్గా నా వాకింగ్ అయితే అయిపోయింది
సో వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో వాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం సైక్లింగ్ లాగా ఉంటుంది కదా, సో దీని పేరేంటో నాకు సడన్గా గుర్తు రావట్లేదు. సో ఇలా పైకి కిందకి లైక్ సైకిల్ తొక్కుతున్నట్టు ఉంటుంది నుంచుని. సో అది ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఇదేంటంటే మా హస్బెండ్ మా మ్యారేజ్ కాకముందు నుండి ఇది మా ఇంట్లో ఉందన్నమాట. అండ్ ఇది నెక్స్ట్ థ్రెడ్మిల్ ఏమో నా కోసమే మా హస్బెండ్ కొన్నారు. అండ్ ఇదేంటంటే మా ఇల్లు కూడా ఒక చిన్న జిమ్ లాగా అయిపోతుంది. సో ఇంట్లోకి లైక్ కార్డియో వర్కౌట్స్ చేయడానికి ఏమైతే కావాలో అవన్నీ కొంచెం ఉన్నాయి. సో ఇది చాలు బికాజ్ నేను బయటకు వెళ్ళను. అందుకని ఏంటంటే మా హస్బెండ్ ఎంతో కొంత నేను ఒక 10 మినిట్స్ చేసినా చాలు డబ్బులు పోతే పోయినాయి అని చెప్పి థ్రెడ్మిల్ అని లేదా సైక్లింగ్ అని అవన్నీ కొంటారనమాట. సో ఆయనకు అదొక సాటిస్ఫాక్షన్ అండ్ నాకు కూడా ఈరోజు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ చేసినందుకు. సో ఫైనల్గా నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే చేస్తాను. అలా అని హెవీ హెవీ అయితే ఏం చేయనండి. ఇదివరకు అయితే చేసేదాన్ని బ్యాక్ తగ్గటానికి కానీ లేదా టమ్మీ తగ్గటానికి కానీ ఇలా మనకి ఏ పార్ట్లో అయితే మనకి ఫ్యాట్ ఉంటుందో ఆ పార్ట్ తగ్గటానికి విడివిడిగా నేను ఎక్సర్సైజ్ అనేది చేసేదాన్ని మ్యారేజ్కు ముందు. బట్ ఇప్పుడు అంత హెవీ గోల్స్ అయితే ఏమీ పెట్టుకోవట్లేదు, జస్ట్ హెల్దీగా ఉంటే చాలు అని అనుకుని నాకు నచ్చినవి అండ్ నాకు ఈజీగా అనిపించేవి అయితేనే చేస్తున్నాను. వెయిట్స్ కానీ లేదా మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గాలని అనుకుంటాను కానీ హెవీ ఎక్సర్సైజ్ అయితే చేయను. బికాజ్ నాకు ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి చేసే ఎక్సర్సైజ్ చేస్తే ఈజీగా నాకు బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అందుకని నేను అంత హెవీగా ఏం చేయట్లేదు, జస్ట్ ఒక 3-4 కేజీస్ తగ్గుదాము అని అనుకున్నాను. అలా అని ఎంత టైంలోనే తగ్గాలి అని అయితే ఏం అనుకోవట్లేదు, జస్ట్ ఒక 3-4 కేజీస్ తగ్గుదాము హెల్దీగా ఉండాలి కాబట్టి అని చెప్పి స్టార్ట్ చేశాను మళ్ళీ. సో ఇక్కడైతే నేను ఎవ్రీడే ఏదో ఒక ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటామండి ఇంట్లో. ఆ రోజు ఏదైతే ఇంట్లో ఫ్రూట్ లైక్ మస్క్ మెలాన్ కానీ లేదా వాటర్ మెలాన్, పోమగ్రానైట్ ఇలా ఏమైతే ఉన్నాయో అవి మార్నింగే నేను కట్ చేసి లేదా పోమగ్రానైట్ అయితే ఒలిచేసి ఇలా బాక్స్లో పెట్టేసి ఇక డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తానమాట. సో ఇక డైనింగ్ టేబుల్ మీద పెట్టామంటే అటు వెళ్తా ఇటు వెళ్తా అవి నైట్ పడుకునే లోపు లేదా ఈవినింగ్ లోపు ఆ ఫ్రూట్ అనేది కంప్లీట్ చేస్తాము. అంటే ఏంటంటే ఏదైనా తినాలి అనే క్రేవింగ్ వచ్చినప్పుడు ఏది పడితే అది తినకుండా ఉండటం కోసం ఇలా ఫ్రూట్ కట్ చేసి మన ఎదురుగా కంటికి ఎదురుగా పెట్టుకున్నామంటే వేరే తినాలి అని అనిపించదు కదా. సో అవే ఎదురుగా ఉంటాయి కాబట్టి ఇక తప్పక అవే తింటాము. సో అందుకని ఇలా ఎవ్రీడే ఏదో ఒక ఫ్రూట్ అనేది కట్ చేసి పెట్టేస్తానమాట మార్నింగే. సో ఆ రోజు అయితే వాటర్ మెలన్ వచ్చింది. అండ్ ఇక్కడైతే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో సండే కాబట్టి ఏదన్నా కొంచెం స్పెషల్గా చేసుకుందాము అని అనుకున్నాము. అలానే నాన్ వెజ్ అయితే ఏమీ చేయట్లేదు. సో వెజే, వెజ్లోనే ఏదన్నా చేసుకుందాము అని అనిపించింది. సో ఈ కర్రీ అయితే నేను చాలాసార్లు చూపించాను అని అనుకుంటున్నాను. చాలా సింపుల్ కర్రీ అండ్ చాలా హెల్దీ కర్రీ అనమాట. సో వెజ్జీస్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరన్నా, అంటే చాలామందికి వెజిటేబుల్స్ ముక్కలు అవి తగులుతూ ఉంటే కర్రీ అనేది చాలామందికి ఇష్టం ఉండదు. బట్ నాకు ఎంత వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా ఉంటే రైస్లో కానీ లేదన్నా కర్రీలో కానీ ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ ఎన్ని రకాలు ఉన్నా కూడా నాకు అంత ఇష్టం అన్నమాట. సో అందుకని ఇక్కడ నేను ఈరోజు సండే కాబట్టి చపాతీ కానీ పూరీ కానీ చేద్దామని అనుకుంటున్నాను. సో దానిలో కర్రీ కోసం ఇక్కడ పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో పన్నీర్ ఒకటే కాదు, అందులో వెజ్జీస్ కూడా యాడ్ చేస్తాను. సో ఏమేమి వెజ్జీస్ యాడ్ చేస్తానో కూడా చెప్పేస్తాను. సో కర్రీ చూస్తే మీకు అర్థమైపోయింది కదా. సో తాలింపు వేసి దానిలో నేను ఉల్లిపాయ అండ్ టొమాటోస్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి వేయించేసాను, ఐ మీన్ కుక్ చేసేసానమాట. సో దీన్ని నేను పేస్ట్ అనేది చేసేసుకుంటాను. సో జనరల్గా చాలామంది ఇలా పన్నీర్ చేస్తే క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటారు కదా. సో క్రీమ్ అనేది అంత మంచిది కాదు, లైక్ మనకి క్యాలరీ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, కొంచెం ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అలా మీరు క్రీమ్ యాడ్ చేయకుండా ఇలా కనుక ఆనియన్స్, టొమాటోస్ కుక్ చేసేసుకొని పేస్ట్ చేస్తే మీకు క్రీమీ లైక్ కన్సిస్టెన్సీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నారంటే క్రీమీ కన్సిస్టెన్సీ లానే ఉంటుంది మీకు ఆ పన్నీర్ కర్రీ అనేది. సో క్రీమ్ అనేది యాడ్ చేయకుండా హెల్దీగా కూడా ఉండొచ్చు. సో చూసారు కదా, నేను అవి మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇంకా చాలా సింపుల్, దీనిలో మనకు కావాల్సిన అన్ని వాటర్ యాడ్ చేసుకుని మనకు కావాల్సినంత స్పైసెస్ యాడ్ చేసుకుంటే లైక్ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా మన స్పైసెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు.
సో దీనిలో నేను చెప్పాను కదా ఎన్ని వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తే అంత నాకు ఇష్టం అని. సో నాకే కదండి మా హస్బెండ్కి కూడా ఎన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తే అంత ఇష్టం అన్నమాట. సో ఇక్కడ నేను గ్రీన్ పీస్ అనేది ఫ్రోజన్ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. సో ఈ ఫ్రోజన్ గ్రీన్ పీస్ నేను చేసుకున్నవే. సో మీరు ఎవరన్నా ఇలా ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే కనుక మీరు నా వీడియో అనేది చూడవచ్చు. కావాలి అంటే నేను ఇక్కడ ఐ బటన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా ఇలా 1 ఇయర్కి కావాల్సిన గ్రీన్ పీస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో నేను గ్రీన్ పీస్తో పాటు ఇక్కడ క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను, లైక్ బీన్స్ కానీ లేదా పొటాటో కానీ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఆ రోజు ఆ గ్రీన్ పీస్ క్యాప్సికమ్ ఉన్నాయి, అవి యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో అవి కుక్ అయిపోతున్న వాటర్ యాడ్ చేసిన వెంటనే యాడ్ చేశాను ఆ గ్రీన్ పీస్ కానీ లేదా క్యాప్సికమ్ కానీ. అండ్ అవి ఆల్మోస్ట్ కొంచెం హాఫ్ ఆఫ్ ద కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ స్పైసెస్ అనేది యాడ్ చేశాను. ఫస్ట్ టైం ఇక్కడ నేను మ్యాగీ మసాలా కర్రీస్లోకి అనేది యూజ్ చేస్తున్నాను అన్నమాట. లాస్ట్ టైం నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి యాడ్ చేశాను. ఈరోజు ఫస్ట్ టైం అదొక శాచెట్స్ ఉన్నాయి అందులో. సో దానిలో నేను ఒక 1 శాచెట్ యాడ్ చేసుకున్నాను. అండ్ అగైన్ అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ అనేది మనకి ఎక్కువ టైం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా లాస్ట్లో ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది కర్రీ అన్న టైంలో ఒక 5 మినిట్స్ ముందు నేను పన్నీర్ చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి పన్నీర్ని అనేది యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా ఇంకొక జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ చూసారు కదా మన కర్రీ అనేది ఎంత క్రీమీగా ఉందో. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటుంది బికాజ్ వెజ్జీస్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇంకా వెజ్జీస్ ఇష్టము అన్నవాళ్ళు చెప్పాను కదా బీన్స్ కానీ పొటాటో కానీ లేదా బేబీ కార్న్ మష్రూమ్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే అది యాడ్ చేసుకోండి. సో ఎన్ని వెజ్జీస్ ఎక్కువగా తింటే అంత హెల్దీగా ఉంటాము. సో ఇక్కడ ఫైనల్గా నా కర్రీ అయితే అయిపోయింది అని చూసారు కదా చాలా క్రీమీగా ఉంది. సో ఇంకా మీకు క్రీమీ లైక్ కన్సిస్టెన్సీ ఇంకా ఇష్టము అనుకున్న వాళ్ళు లాస్ట్లో ఇక్కడ క్రీమ్ అనేది లైక్ మిల్క్ క్రీమ్ కానీ లేదా కోకోనట్ మిల్క్ కానీ సంథింగ్ మీకు నచ్చినవి అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా నా క్యాప్సికమ్ గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇది చపాతీల్లో కానీ పూరీలో కానీ ఏదన్నా మన రైస్ ఐటమ్స్ లైక్ పులావ్స్ కానీ ఇంకా ఫ్రైడ్ రైస్ అలాంటివి ఏమన్నా చేసుకున్నా కూడా వాటిలోకి ద బెస్ట్ కాంబినేషన్ కర్రీ అన్నమాట. సో ఫైనల్గా ఇది నా కర్రీ. సో కర్రీ ప్రిపేర్ చేయటం అయితే అయిపోయింది అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇది ఏంటి అని అనుకోవచ్చు. సో ఇది అయితే బాత్ టబ్ అండి. సో జనరల్గా ఇది పిల్లలకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు అలాంటి వాళ్ళు వాళ్ళకి వాటర్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ మా ఇంట్లో ఎందుకుంది అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఇది మేము అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాము, అంటే నాకు తెలీదు మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఎందుకు అంటే ఏంటంటే వాటర్ థెరపీ, లైక్ మనం డైలీ ఒక 15 to 20 మినిట్స్ వాటర్లో ఉన్నాము అంటే కనుక మన బాడీలో టాక్సిన్స్ కానీ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అలా ఉన్నా కూడా మనకి ఆ వాటర్లో ఉండటం వల్ల మన బాడీ అనేది పిహెచ్ అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో అందుకోసమే ఇది మా హస్బెండ్ నా కోసమే ఆర్డర్ ఇచ్చారు ఇది కూడా. సో ఆయన ఎప్పుడు కూడా నా హెల్త్ కోసమే చూస్తూ ఉంటారు. సో ఇది కూడా నా కోసమే. సో ఇక్కడ మేము ఏం బ్రాండ్ తీసుకున్నాం అనేది చూపిస్తున్నాను అనమాట. ఇదే మేము తీసుకున్న బ్రాండ్ అయితే ఇది సంథింగ్ 2000+ ఉందండి. సో కిడ్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది, పెద్దవాళ్ళకి ఇంకొంచెం పెద్ద సైజ్ కూడా ఉంది. సో నాకైతే జస్ట్ కూర్చోవడానికి వర్క్ వీలవుతుంది అనమాట నాకు కానీ మా హస్బెండ్కి కానీ. ఇంకా 6 ఫీట్ కూడా ఉంది బట్ ఇంట్లో పెట్టుకోవడానికి ఇబ్బంది అని చెప్పి సంథింగ్ ఇది 5 ఫీట్ 4 ఫీట్ నాకైతే తెలీదు. సో ఇది కొంచెం జస్ట్ మాకు కూర్చోవడానికి మాత్రం వరకే యూజ్ అవుతుంది అనమాట. సో డైలీ ఒక 15 to 20 మినిట్స్ కనుక మనం ఇలా కొంచెం వామ్ వాటర్లో ఉంటే ఏంటంటే మన పిహెచ్ అనేది మన బాడీ పిహెచ్ అనేది బ్యాలెన్స్ అయ్యి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు పోతాయి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో అందుకనే ఇది మా హస్బెండ్ అనేది ఆర్డర్ ఇచ్చారు బికాజ్ నేను ఇదివరకు యోగా చేసినప్పుడు ఆ యోగా క్లాస్లోనే నాకు లైక్ మనకి నేచర్ క్యూర్ ఉంటుంది కదా. సో నేను అక్కడ యోగా అనేది నేర్చుకున్నాను. సో అక్కడ నాకు ఆ యోగా తర్వాత ఇలా డైలీ వాటర్ థెరపీ అనేది ఉండేదన్నమాట. సో నేను అలా తీసుకున్నాను యోగాతో పాటు ఇది కూడా చేపించుకునేటట్టుగా అప్పుడు అలా తీసుకున్నాను. సో అప్పుడు బాగుంది అంటే ఏంటంటే మన బాడీ అనేది రిలాక్సింగ్గా అనేది అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని మళ్ళీ మా హస్బెండ్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు అప్పుడు నీకు బాగుంది కదా
మనం ఇంటికి కూడా ఆర్డర్ ఇచ్చుకుందాము. డైలీ వెళ్ళాలన్నా కూడా చాలా కష్టము, అండ్ కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అనమాట. సో అందుకని ఎందుకులే అదేదో మనం ఇంట్లోనే ఆర్డర్ ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. సంథింగ్ 2000 ప్లస్ అనమాట, అది ఎంతో కాస్ట్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇద్దరు కోసం అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు ఫైనల్గా అయితే. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయింది అని చెప్పాను కదా, చపాతి కానీ పూరి కానీ చేద్దామని చెప్పి మార్నింగే గోధుమ పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఫైనల్గా మా హస్బెండ్ చపాతి చేయమన్నారు, అండ్ నాకేమో పూరి తినాలని ఉందన్నమాట. ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది పూరి తిని. ఎప్పుడన్నా తిన్నా కూడా ఇలా నేను ఆఫ్టర్నూన్స్ మాత్రమే చేస్తాను, బికాజ్ మార్నింగ్ మేము ఇలా ఆయిలీ ఫుడ్స్ అనేవి అసలు తినలేము. అండ్ నైట్ కొంచెం హెల్దీగా అంటే ఆయిల్ తక్కువ ఉండేలాగా తీసుకుంటాం కాబట్టి నైట్ కూడా చేయలేను. అందుకని ఎప్పుడన్నా చేసినా కూడా ఆఫ్టర్నూనే చేస్తాను. సో అందుకని చపాతి చేద్దాం అనుకున్నాను కూడా, పూరి చేసి చాలా రోజులు అయింది కదా అని చెప్పి పూరి చేస్తున్నాను ఇక్కడ. సో సండే కొంచెం స్పెషల్గా ఉండాలి, ఎలాగో నాన్ వెజ్ లేదు, సో ఉన్న దానిలోనే ఎంతో కొంత స్పెషల్గా చేసుకోవాలని చెప్పి ఇక్కడ పూరి అయితే స్టార్ట్ చేసేసాను నేను. సో మనకి పూరిలోకి పన్నీర్ కర్రీ కన్నా కూడా ఇంకా బాంబే చట్నీ, పూరి కర్రీ, కుర్మా అంటారు కదా, సో అలాంటివి ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ నేను నా దగ్గర ఏంటంటే పొటాటోస్ లేవన్నమాట, సో అందుకని ఇది చేసేసాను నేను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. బట్ పూరిలోకి పూరి కుర్మా అనేది ఉంటేనే అది ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది కదా. సో బట్ ఆ రోజైతే అన్నీ మనకి పూరి కానీ కర్రీ కానీ చాలా యమ్మీగా ఉంది. సో ఫైనల్గా అయితే నేను పూరీలు అనేవి చేసేయటం అయిపోయింది. మా హస్బెండ్కి చేస్తుండగానే పెట్టేస్తున్నాను, బికాజ్ నాకేంటంటే ఎవరికన్నా ఫుడ్ పెట్టాలి అంటే వాళ్ళు నేను చేసినవి తినాలి అంటే వాళ్ళు వేడివేడిగానే తినాలన్నమాట. సో అందుకని నేను చేస్తూ ఉంటా తినేయమని చెప్పి ఈ గారెలు కానీ ఇలా పూరి కానీ ఇలా సంథింగ్ వేడివేడిగా తింటేనే బాగుంటాయి అంటారు కదా, సో అలా అన్ని ఈవెన్ ఇడ్లీ అప్పటికప్పుడే వేసి పెట్టేస్తానమాట. సో నాకు అలా తింటేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఫైనల్గా ఆయన పెట్టించేసాను, ఆయన తింటున్నారు అండ్ నేను కూడా పెట్టేసుకుంటున్నాను. సో నేను ఈ పూరీలోకి ఏంటంటే కొంచెం వాము వేసి గోధుమ పిండి కలిపాను అనమాట. సో మనకి ఏంటంటే మనకి పొట్ట అనేది అంటే ఆయిలీ ఫుడ్ కదా, హెవీగా ఉండకుండా ఈజీగా డైజెస్ట్ అవ్వటం కోసం నేను వాము వేసి కలిపాను అనమాట. సో మీకు అందుకని అక్కడక్కడ కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, సో అది వాము. ఫైనల్గా మా లంచ్ అయితే సండే లంచ్ అయితే పూరి విత్ పన్నీర్ కర్రీ. అండ్ ఇక్కడ అగైన్ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అంతా పడుకున్నాము, 3 అవర్స్ ఏమో కంటిన్యూస్గా పడుకున్నాము. సో 3 అవర్స్ తర్వాత మేము డెకత్లాన్కి వచ్చాము అన్నమాట. సో కుక్కట్పల్లిలో ఉంటుంది కదా అక్కడ, అంటే అది మంజీరామల్. సో మంజీరామల్లో డెకత్లాన్కి వచ్చాము బికాజ్ అసలు ఇప్పుడు మా హస్బెండ్ కూర్చున్నారు కదా, సో ఆ సైక్లింగ్ది కూర్చుని తొక్కే సైక్లింగ్ ఉంటుంది కదా, సో దానికోసం ఎప్పుడో 3 వీక్స్ నుంచి అనుకుంటున్నాము. ఐ మీన్ నాకు అంత ఇష్టం లేదు బికాజ్ మా హస్బెండ్ మళ్ళీ నా కోసమే అనమాట. నేను ఎక్కువగా బయటికి జిమ్ కానీ లేదా బయటికి వాక్ కానీ అలా వెళ్ళటానికి ఎక్కువ ఇష్టపడను. సో నేను ఎక్కువ బయటికి వెళ్ళటానికి ఇష్టపడను కాబట్టి ఇంట్లోనే వీలైనంత వరకు పాపం ఆయన నా కోసం అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంట్లోనే ఉండి హెల్దీగా ఉండటం కోసం అన్నీ అరేంజ్ చేస్తారు. నేను అప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు థ్రెడ్మిల్ కూడా అందుకోసమే తీసుకున్నారు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే టైం ఉండేది కాదు, ఈవెన్ ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్దామన్నా కూడా టైం ఉండేది కాదనమాట. సో అందుకని ఇంట్లో అయితే థ్రెడ్మిల్ ఉంది కాబట్టి చేస్తానని చెప్పి కాస్ట్ ఎక్కువైనా సరే అప్పుడు ఆ థ్రెడ్మిల్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా నార్మల్ సైకిల్ తీసుకుందాము అని అనుకున్నాం కానీ నేనైతే బయటకు రాను అని ఆయనకు తెలుసు. నేను నార్మల్ సైకిల్ తీసుకోమన్నాను, నువ్వు రావు ఇట్లాగే చెప్తావు అని చెప్పి ఇంట్లో అయితే తొక్కుతావు 5 నిమిషాలు కాకపోతే 2 నిమిషాలు లేదా అట్లా 10 నిమిషాలు కాకపోతే 5 నిమిషాలు అలా తొక్కుతావు. సో అందుకనే కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఇదే తీసుకుందాము అని చెప్పి అగైన్ మళ్ళీ నా కోసమే ఇది తీసుకుంటున్నారనమాట. నాకు అంత ఇష్టం లేదు, కాస్ట్ ఎక్కువ, అంత అవసరం లేదు, థ్రెడ్మిల్ ఉంది కదా అని చెప్పి. బికాజ్ నాకు థ్రెడ్మిల్ మీద ఎక్కువసేపు వాక్ చేశానంటే కనుక కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది,
అందుకనే ఎక్కువసేపు వాక్ చేయను, బికాజ్ ఒక 40-45 మినిట్స్ వరకు చేస్తాను. అంతకన్నా ఎక్కువ చేసినా లేదా డైలీ చేసినా కూడా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నమాట. సో అందుకనే ఇది తీసుకోవడానికి రీజను. సో కింద చూసాము ఒక 4-5 మోడల్స్ ఉన్నాయి, ఏం తీసుకుందాము అని అయితే ఆలోచిస్తున్నాం అన్నమాట. సో ఆలోచిస్తూ ఇక పైన మాల్లోకి వెళ్ళాము. లైక్ అక్కడే లైఫ్ స్టైలు షాపర్ స్టాప్ అవన్నీ ఉన్నాయి. సో జస్ట్ ఊరికే షాపింగ్ అని వెళ్ళాము, ఏదన్నా నచ్చితే తీసుకుందామని చెప్పి. సో కొన్ని చెప్పులు చూశాను, లేదా ఇలా శాండిల్స్ అవి చూశాను, ఇంకా డ్రెస్సెస్ చూశాను, టాప్స్ చూశాను, బట్ ఏమీ అయితే తీసుకోలేదు. ఏంటో అన్నీ నచ్చినట్టుగా లేదా ఎప్పుడు చూసే మోడల్సే ఉన్నట్టున్నాయన్నమాట. సో స్టాక్ అలాంటివి ఏం కొత్తగా అనిపించలేదు. షాపర్ షాప్లో అయితే ఎప్పుడు ఉండే మోడలే ఉన్నాయి. అండ్ లైఫ్ స్టైల్ ఏంటంటే నాకు క్వాలిటీ అంతగా నచ్చదన్నమాట. సో చూశాను కానీ తీసుకోలేదు. షాపర్ షాప్లో ఇవన్నీ నేను వాడేసిన మోడల్ లేదా చూసేసిన మోడల్ అలా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే ఏమీ తీసుకోలేదు. అండ్ ఇక్కడైతే నాకు ఈ ఏమంటారు మిర్రర్ నచ్చిందనమాట. సో చాలా బాగుంది, అండ్ ఓల్డ్ స్టైల్లో ఉంది, అండ్ చాలా గట్టిగా ఉంది. సో ఇది ఉంటే బాగుండు అని అనిపించింది. లోపల ర్యాక్స్ అవన్నీ కూడా బాగున్నాయి కింద. సో మంచి వుడ్తో చేశారు, బాగుంది అని అనిపించింది. ఎప్పుడన్నా చేపించుకోవాలన్నా కూడా ఇట్లా చేపించుకోవచ్చు అని చెప్పి కొంచెం బిట్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా షాపర్ స్టాప్లోనే. నాకు ఇలా బుట్టలు లేదా ఏదైనా డిఫరెంట్వి అలా ఏమైనా హౌస్ హోల్డ్ పర్పస్ కనుక అనిపిస్తే కనుక ఆగిపోతాను. అప్పుడు తీసుకోవడానికి అని కాదు, మైండ్లో పెట్టుకొని సమ్టైమ్స్ ఎప్పుడో ఒకసారి తీసుకోవాలి అని చెప్పి పెట్టుకుంటాను. అంటే అకేషన్కి తగ్గట్టుగా తీసుకోవాలని చెప్పి పెట్టుకుంటాను అన్నమాట మైండ్లో. సో ఇది కూడా చూస్తున్నాను, మా ఇంట్లో త్వరలో ఒక మంచి అకేషన్ అనేది వస్తుంది. సో ఆ టైంలో ఏమన్నా ఉపయోగపడతాయేమో అని చూస్తున్నాను అన్నమాట. సో చాలా నచ్చాయి నాకైతే, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. మనం బయట హోల్సేల్గా చూస్తే అంత అనిపించవు, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. బట్ చూద్దాము మన అకేషన్కి ఉపయోగపడితే అప్పుడు తీసుకుందాం అని చెప్పి చూసి మైండ్లో పెట్టుకుని మళ్ళీ కింద డెకత్లాన్కి వచ్చేస్తున్నాం అన్నమాట. సో ఏం తీసుకోవాలి అనేది అయితే డిసైడ్ అయిపోయాము. అండ్ చూసారు కదా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. జనరల్గా ఎప్పుడు డెకత్లాన్ క్రౌడ్గానే ఉంటుంది, బట్ ఆ రోజు మరీ క్రౌడ్గా ఉంది. అసలు అందరికీ ఇలా మనం ఏమంటారు అంటుకుంటూనే వెళ్లాల్సి వచ్చిందనమాట, అంత క్రౌడ్ ఉంది. సో ఫైనల్గా మళ్ళీ పైన తిరిగేసి వచ్చి కిందకి వచ్చేసాము ఆర్డర్ ఇవ్వటానికైతే. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఫస్ట్ మేము ఫస్ట్ చూసి పైకి వెళ్ళాం కదా, ఫస్ట్ చూసినప్పుడైతే ఇంకా క్రౌడ్ ఉంది. సో అందుకే నేను అప్పుడైతే మరీ అసలు వీడియో తీయలేదు. సో అగైన్ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ తీసానన్నమాట. సో ఇవి ఒక 5 మోడల్స్ ఆర్ 4 మోడల్స్ ఉన్నాయి. బట్ మేమైతే ఈ ఫస్ట్ మోడల్ అంటే బేసిక్ మోడలే తీసుకోవాలి అని అనుకున్నాము. బికాజ్ రిమైనింగ్ అన్ని ఫ్యూచర్స్ అన్నీ కూడా వేస్ట్, బట్ మనం ఓన్లీ సైక్లింగ్కే కాబట్టి బేసిక్ మోడల్ అనేది చాలు అని చెప్పి ఫస్ట్ మోడల్ అయితే ఇదైతే ఆర్డర్ ఇచ్చేసాము. సో ఇదైతే 11,000 రూపీస్. సో ఇది మనకి నార్మల్ బ్యాటరీస్తోనే అన్నమాట. సో ఇదే కాస్ట్. సో ఇది నెక్స్ట్ డే అండి మాకు డెలివరీ వచ్చేసింది. సో ఆమె ఆ రోజు మేము ఆర్డర్ ఇచ్చి వచ్చాము, అంటే సండే ఆర్డర్ ఇచ్చాము, మాకు మండే ఆఫ్టర్నూన్ కల్లా ఆ డెలివరీ వచ్చేసింది అన్నమాట. సో జనరల్గా మాకు అంటే వాళ్ళే బిగించడానికి వస్తారు, బట్ ఏంటంటే మా హస్బెండ్కి ఈ ఎలక్ట్రిక్కి సంబంధించి ఏదైనా పనులు చేయాలంటే ఆయన చాలా ఇష్టంగా ఉంటుంది. ఆయనకు అదొక స్ట్రెస్ రిలీఫ్ అనమాట. మ్యాక్సిమం ఏదైనా వచ్చినా కూడా ఆయనే చేసేస్తూ ఉంటారు. సో అది ఆయన అంటే అన్నీ ఫిట్ చేస్తున్నారు అనమాట. వచ్చిన థ్రెడ్మిల్ అన్ని పార్ట్స్ పార్ట్స్ విడిగా వచ్చాయి. సో అవన్నీ కూడా ఆయన ఫిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా మా హస్బెండ్ మొత్తం ఫిట్ చేశారు, అండ్ నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట అన్ని ఏదైనా పార్ట్ లూజ్గా ఉందా లేదా అని. సో పర్ఫెక్ట్గా ఫిట్ చేసేసారు. సో చాలా బాగుంది. అండ్ బేసిక్గా ఎవరైనా ఇలా సైక్లింగ్ ట్రై చేయాలనుకుంటే బేసిక్ ఇది చాలండి. ఇంకా రిమైనింగ్ మనకి సంథింగ్ హార్ట్ రేటు ఇవన్నీ చూస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా వేస్ట్, క్యాలరీ కౌంట్ దీనిలో కూడా వస్తాయి, క్యాలరీ కౌంట్ ఇవన్నీ కూడా. బట్ ఏంటంటే ఇది నార్మల్ బ్యాటరీస్తోనే మనకి రన్ అవుతుంది. సో పర్ఫెక్ట్. ఇదైతే ఎక్కువ ఫ్యూచర్స్ అవన్నీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడితో ఈ నా వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టించలేదు అని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ హారికా 7ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.